నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Episode-2. మీరు ఇంకా Episode-1 చూడకపోతే ఖచ్చితంగా Episode-1 చూడండి. అది చూసిన తర్వాత ఇది చూడండి, మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. నా కమింగ్ టు Episode-2, ఇంకా కథలోకి వెళ్తే వాడికి డాక్టర్ మీ నాన్నకి లివర్ ప్రాబ్లం ఉందని చెప్తాడు. చెప్పిన వెంటనే వీడి షాక్కు గురయ్యి వాళ్ళ చుట్టాలందరికి కాల్ చేసి నాన్నకు ప్రాబ్లం ఉంది, 10 లక్షలు అవసరం అవుతాయని అందరికీ అడుగుతాడు. దానికి వాళ్ళ చుట్టాలు డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తారు. ఇదంతా మీకు Episode-1 చెప్పాను. సో కమింగ్ టు ది స్టోరీ, ఇప్పుడు వీడికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1, వాళ్ళ నాన్నని అలానే కొన్ని రోజులు మెడిసిన్స్ ఇచ్చి బతికించడం. 2, 10 లక్షలు ఖర్చు చేసి వాళ్ళ నాన్నకి ఆపరేషన్ చేయించి బతికించుకోవడం. నేను మీకు ముందే చెప్పాను వీడికి వీళ్ళ నాన్న అంటే చాలా ఇష్టమని. మరి అలాంటప్పుడు వీళ్ళ నాన్నని వీడు ఎలా వదులుకుంటాడు? సో అందుకనే వీళ్ళ నాన్నకి ఆపరేషన్ చేయించాలని డిసైడ్ అవుతాడు. సో ఇప్పుడు వీడికి కావాల్సింది 10 లక్షలు. వీడికి ఉన్నది ఒకే ఒక ఆప్షన్, ఆ 2 ఎకరాల పొలంని బ్యాంకులో పొద్దు పెట్టి లోన్ తీసుకురావడం. దీనికి వీళ్ళ అమ్మ పర్మిషన్ కావాలి. వాళ్ళ అమ్మకు కాల్ చేసి జరిగిన విషయం చెప్తాడు. చెప్పి వాళ్ళ అమ్మను కూడా ఒప్పించి బ్యాంకులో 10 లక్షల లోన్కి అప్లై చేస్తాడు. బ్యాంక్ నుంచి 10 లక్షలు తీసుకొని ఆపరేషన్కి హాస్పిటల్లో డబ్బులు కట్టేస్తాడు. వాళ్ళ నాన్నకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళ నాన్న సేఫ్, వాళ్ళ మదర్ హ్యాపీ, వీడి హ్యాపీ, వీడి సిస్టర్ హ్యాపీ. నాన్నని ఇంటికి తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు వీడి ముందు 10 లక్షల అప్పు ఉంది. సో వీడు ఇప్పుడు ఏదో ఖచ్చితంగా జాబ్ చేయాలి. వాళ్ళ నాన్న పనిచేసే పరిస్థితుల్లో లేడు. సో ఇప్పుడు వీడు ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రైవేట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యి డబ్బులు సంపాదించడం మొదలు పెడతాడు. సో ఇంతటితో ఈ స్టోరీ మొత్తం కంప్లీట్ అయ్యింది. సో ఇప్పటివరకు నేను చెప్పిన స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే ఈ స్టోరీని కొంచెం బ్రేక్ డౌన్ చేస్తాను. సో ఇంకా మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్, వాళ్ళ నాన్నకి ప్రాబ్లం వచ్చింది. వాడు ఊర్లో ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి తీసుకెళ్ళాడు. అక్కడ డాక్టర్స్ అవైలబుల్గా లేరు. ఇది మన దేశంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లం. పల్లెటూరులో పిహెచ్సిస్ ఉంటున్నాయి, బట్ అక్కడ అందుబాటులో డాక్టర్స్ ఉండడం లేదు. అండ్ సెకండ్, వీడు వాళ్ళ నాన్నని టౌన్ హాస్పిటల్కి తీసుకెళ్దామని డిసైడ్ అయిపోతాడు. బట్ వీడికి ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. 1, ప్రైవేట్ హాస్పిటల్. 2, గవర్నమెంట్ హాస్పిటల్. వీడికి గవర్నమెంట్ హాస్పిటల్ పైన విపరీతమైన బ్యాడ్ ఒపీనియన్ ఉంది. 1, శానిటేషన్ ప్రాబ్లం, డాక్టర్స్ సరిగ్గా పట్టించుకోరు. ఒక జబ్బుతో హాస్పిటల్కి వెళ్తే రిటర్న్ ఇంటికి వేరే జబ్బుతో తిరిగి వస్తాము, ఇలాంటి ఒపీనియన్ ఉంది. ఇది వాడొక్కడు ఒపీనియన్ కాదు, మనలో చాలామందికి ఇదే ఒపీనియన్ ఉంటుంది. బికాజ్ నిజంగా మన చిన్న చిన్న టౌన్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఇలానే ఉంటుంది. అంటే 3rd ప్రాబ్లం, వీడు వీళ్ళ నాన్నని టౌన్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అక్కడ 10 బెడ్లు ఉంటాయి, అందులో 9 బెడ్లు ఆల్రెడీ ఆక్యుపై ఉంటాయి. బట్ వీళ్ళందరికీ కలిపి కేవలం ఒకే డాక్టర్ ఉంటాడు. ఇది మన దేశంలో వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. 138 కోట్ల జనాభాకి 10 లక్షల మంది మాత్రమే కేవలం రిజిస్టర్డ్ డాక్టర్స్ ఉన్నారు. అందులో కూడా 60% సిటీస్లో ఉంటున్నారు, 20% మాత్రమే విలేజెస్ టౌన్స్లో ఉంటున్నారు. ఇంకా రిమైనింగ్ 20% అంటే దాదాపు 2 లక్షల మంది మన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవిలాగా డూప్లికేట్ డాక్టర్స్. వీళ్ళు మనకు తెలియకుండానే మన సొసైటీలో ఉంటారు. వీళ్ళ దగ్గరికి ఒక ప్రాబ్లంతో వెళ్తే వీళ్ళు ఇంకో మెడిసిన్ ఇచ్చి ఆ ఉన్న ప్రాణాన్ని కూడా తీసేస్తారు. అండ్ ప్రాబ్లం 4, టౌన్స్లో ఉన్న హాస్పిటల్లో పూర్తిగా ఫెసిలిటీస్ ఉండడం లేదు. ఒక వ్యక్తి ఏదన్నా ఒక ప్రాబ్లంతో వస్తే వాడు పూర్తిగా క్యూర్ అయ్యే ఫెసిలిటీస్ టౌన్స్లో ఉండడం లేదు. సో అందుకోసం వాళ్ళు సిటీస్కి వెళ్ళవలసి వస్తుంది. అండ్ ప్రాబ్లం 5, వీడు వాళ్ళ నాన్నని సిటీకి తీసుకెళ్తాడు. అక్కడ కూడా వీడికి 2 ఆప్షన్స్ ఉంటాయి, 1, గవర్నమెంట్, 2, ప్రైవేట్. గవర్నమెంట్ హాస్పిటల్ పైన వీడికి నమ్మకం లేదు. వీడికే కాదు, మన దేశంలో చాలామందికి గవర్నమెంట్ హాస్పిటల్ పైన నమ్మకం లేదు. ఎందుకంటే అక్కడ మనల్ని ప్రాపర్గా పట్టించుకోరని. దీనికి కారణం మన దేశంలో హెల్త్ కేర్ సెక్టర్కి మన గవర్నమెంట్స్ చాలా కొంచెం డబ్బులు, అంటే మన జీడిపిలో 1.02% మాత్రమే గత 10 సంవత్సరాలుగా ఖర్చు చేస్తూ ఉంది. ఇది వేరే దేశాలతో కంపేర్ చేస్తే మనం బంగ్లాదేశ్ కన్నా తక్కువ హెల్త్ కేర్ సెక్టర్ పైన ఖర్చు చేస్తున్నాం. మన గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగుపడాలంటే గవర్నమెంట్ హెల్త్ కేర్ సెక్టర్ పైన ఎక్కువ ఖర్చు చేయాలి. అండ్ ప్రాబ్లం 6, వీడు వీళ్ళ నాన్నని సిటీలో ఉన్న బెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, బట్ అక్కడ ఉన్న పెద్ద సమస్య ఏంటంటే మన తాహతకు మించి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఇలానే మన దేశంలో ప్రతి సంవత్సరం 6.30 కోట్ల మంది గవర్నమెంట్ బిల్లులు కట్టలేక అప్పటి వరకు ఉన్న వాళ్ళ మిడిల్ క్లాస్ స్టేటస్ నుంచి వాళ్ళు పేదరికంలోకి నెట్టబడుతున్నారు. మరి దీనికి ఉన్న సొల్యూషన్ ఏంటి? అది సొల్యూషన్ సెక్షన్లో మీకు చెప్తాను. అండ్ ద ప్రాబ్లం 7, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. వాడికి వాళ్ళ నాన్నకి ప్రాబ్లం ఉందని అప్పటి తెలిసింది, బట్ వాళ్ళ నాన్నకి ఆ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఏదో ఒక ఇండికేషన్ రూపంలో ఇస్తూ ఉంటుంది. బట్ వాళ్ళ నాన్న దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాడు. దీనికి చాలా కారణాలే ఉండొచ్చు.
ఇది కేవలం అతను ఒక్కడే కాదు, మన దేశంలో చాలామంది ఇలానే ప్రాబ్లమ్స్ని నెగ్లెక్ట్ చేస్తూ పోతున్నారు. హాస్పిటల్కి పోయి టెస్టులు చేయించుకుంటే ఒక 5-6 వేలు ఖర్చు అవుతుంది. అంత ఖర్చు చేస్తే ఇంట్లో ఖర్చులకు డబ్బులు ఉండవు, అలానే పిల్లలకు చదివించడానికి డబ్బులు సరిపోవని చాలామంది మన తల్లిదండ్రులు ప్రాబ్లమ్స్ని నెగ్లెక్ట్ చేసి వాళ్ళ ప్రాణాలపైకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా మన మదర్స్ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఆ నొప్పిని భరిస్తున్నారే తప్ప బయటికి చెప్పడం లేదు. మీలో ఎంతమందికి మీ పేరెంట్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు తెలుసా? వాళ్ళు మనకు చెప్తున్నారా? చెప్పరు కదా. ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఒకసారి మీ పేరెంట్స్ని పూర్తిగా బాడీ టెస్ట్ చేయించండి. ఏమో ఎవరికి తెలుసు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ముందే మనకు తెలియవచ్చు. సో అది ప్రాణాలపైకి వచ్చేంత వరకు నెగ్లెక్ట్ చేయకండి. ఈ మన దేశంలో ఉన్న హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్, మరి దీనికి సొల్యూషన్స్ ఏంటి అనేది episode 3 చెప్తాను. అలానే ఈ కథలో ఉన్న నీతి ఏంటి? వీడు వాళ్ళ నాన్న బతికించుకోవడానికి ఉన్న 2 ఎకరాల పొలాన్ని పొద్దుపెట్టి 10 లక్షలు అప్పు చేస్తాడు. సో అది తీర్చడానికి వాడు ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి వాడు ఫ్యామిలీ కోసం ప్రైవేట్ జాబ్లో జాయిన్ అవుతాడు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు నచ్చిన వాళ్ళ కోసం మన లైఫ్లో కొన్ని కాంప్రమైజెస్, కొన్ని సాక్రిఫైస్ చేయడంలో ఎటువంటి తప్పు లేదని నేను భావిస్తున్నాను. మరి మీరేమంటారు, మీకు నచ్చిన వాళ్ళ కోసం మీ లైఫ్లో కొన్ని కాంప్రమైజెస్, కొన్ని సాక్రిఫైస్ చేయడం కరెక్టా కాదా? కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ episode 3 చెప్తాను. ఆ వీడియో చూడాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరలా episode 3 కలుద్దాం. అంతవరకు బై బై, టేక్ కేర్, జై హింద్.